వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు నిర్భర బాట నిధుల వేట, ఆకర్షణీయ పథకాలకు దూరం, ఆదాయానికే ప్రాధాన్యం, ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాలకు పెద్దపీట, వేతన జీవులకు కనిపించని ఊరట, పరిమితుల మధ్య నిమ్మళంగా 2021-22 బడ్జెట్ డిజిటల్ రూపంలో పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అభివృద్ధే ఈ బడ్జెట్ లక్ష్యమన్న మోడీ దేశ ఆస్తుల్ని తన స్నేహితులకు కట్టబెట్టేందుకంటూ రాహుల్ మండిపాటు. మళ్లీ నిరాశే. కోవిడ్ను ఆర్థికంగా దెబ్బతీసినా లభించిన ఊరట, కాళేశ్వరానికి దక్కని జాతి హోదా, మిషన్ భగీరథ నిర్వహణకే కొంత ఊరట, ఎఫ్ఆర్బిఎం పరిమితి 4%, రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్, ఆర్థిక సంఘం సిఫార్సులు. సమీకృత అభివృద్ధిలో తెలంగాణ బేస్, అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయి. 15 ఆర్థిక సంఘం వెల్లడి. పన్నుల్లో రాష్ట్రాల వాటా 42%, 2025-26 వరకు యథాతథంగా కొనసాగించాలని 15 ఆర్థిక సంఘం సిఫార్సు. ఆంధ్రజ్యోతి, సూది హుషారు, జేబు ఉసూరు, ఆరోగ్యానికి 2.24 లక్షల కోట్లు, అందులో టీకాలకు 35,000 కోట్లు, భారీగా పెట్టుబడుల ఉపసంహరణ, ఎల్ఐసి వాటా విక్రయం, బీమాల విదేశీ పెట్టుబడులు 49 నుంచి 74%, నిరుద్యోగులు వేతన జీవులు మధ్యతరగతికి మొండి చేయి, అన్నదాతకు మద్దతు లేదు కానీ అందరిపైన అగ్రిసెస్. ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల దిశగా సాగిన నిర్మలమ్మ బడ్జెట్. మొత్తం బడ్జెట్ 34,83,236 కోట్లు. దేశాన్ని అమ్మకానికి పెట్టారంటూ రాహుల్ గాంధీ మండిపాటు. విజన్ ఉన్న బడ్జెట్గా అభివర్ణించిన ప్రధాని. గప్చి బడ్జెట్పై టీఆర్ఎస్ మౌనం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్పందించని నేతలు గత బడ్జెట్పై అభిప్రాయానికి భిన్నమైన వైఖరి. నిరుడు బడ్జెట్ రోజే సీఎం కేసీఆర్ సమీక్షలు, మోసం దగా అంటూ కేంద్రంపై ఆక్రోశం. తాజా బడ్జెట్లో లేని తెలంగాణ ప్రస్తావన, అయినా టీఆర్ఎస్ నుంచి ప్రకటన కరువు. తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి, వినతులన్నీ పుట్టదాకలు. కాళేశ్వరం ప్రస్తావనే లేదు, బయ్యారంకు దిక్కులేదు, ప్రాజెక్టులకు పైసా విదిల్చిన కేంద్రం. గత ఏడాది కేటాయింపులో కోతలు. మయన్మార్లో సైనిక తిరుగుబాటు. సూకీ కీలక నేతల గృహ నిర్బంధం, ఏడాది పాటు ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎన్నికలు, గెలిచేవారికి అధికారమని ఆర్మీ ప్రకటన. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాల ఆందోళన. మరో వివాదంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. రిజర్వేషన్లతో ఉన్నతాధికారులు అవుతున్నారు, ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు. ఇవాళ రాష్ట్ర నాశనానికి కారణం వాళ్లే. ఓసీల గర్జనలో ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు. మర్నాడు మీడియాలో క్షమాపణలు. వరంగల్లో అదే ఉద్రిక్తత. 2వ రోజు బీజేపీ శ్రేణుల ఆందోళన, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు తోపులాట. నమస్తే తెలంగాణ. ఖజానా కోలుకో, నిర్మలా పద్దు సందేశం ఇదే. మెరుపులు లేవు, మరకలు లేవు. కరోనా కాల ఆర్థికానికి 6 స్తంభాల దన్ను, ప్రజారోగ్యానికి 37% పెంపు. ఇంధనం, విదేశీ మద్యంపై అగ్రీసెస్, ఆ మేరకు ఎక్సైజ్ పన్నుల్లో కోత. తెలంగాణకు నిరాశే, మరింతగా తగ్గనున్న కేంద్రం పన్నుల వాట. నవతెలంగాణ కార్పొరేట్ సంపన్నులకు వరాలు, పేదలపై భారాలు. అప్పులు పెట్టుబడుల ఉపసంహరణే వనరు. రైతులకు ఇచ్చిందేమీ లేదు కానీ వ్యవసాయం పేరిట కొత్త సెస్సు. ప్రభుత్వ రంగం కుదేలు, ప్రైవేట్ రైళ్ల పరుగు. 2021-22 కేంద్ర బడ్జెట్ తీరిది. అన్ని వర్గాలకి సంతృప్తి కలిగించే బడ్జెట్గా మోడీ అభివర్ణన. మోడీ దోస్తులకే అంటూ రాహుల్ గాంధీ మండిపాటు. రాష్ట్రానికి మొండి చేయి, కేంద్రంపై టీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టాలన్న సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈ ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఈనాడు విజయవాడ ఎడిషన్లో కూడా నిర్భర బాట నిధులు వేట అంటూ అదే అంశాన్ని ప్రధానంగా పతాక శీర్షికలో ఇచ్చారు. ఇక ఉపాధి సేద్యంపై సీతకన్ను, దూసుకెళ్లిన మార్కెట్లోని అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. 5 ఏళ్లలో కోత 10,900 కోట్లు, కేంద్రం పన్నుల్లో వాటా తగ్గిన ఫలితం, 15 ఆర్థిక సంఘం సిఫార్సులతో చేటు. ఇక లేదు, రాదు, వర్తించదు. రాష్ట్రంపై మరోసారి అంతులేని నిర్లక్ష్యం. కనీస విధులింపులు లేవు, విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఆంధ్రా నుంచి 3 నగరాల ప్రస్తావనే, వాటికి ఒరిగేదేమీ లేదు. కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం. విశాఖకు 1,400 కోట్లు, హైదరాబాద్ను కోల్పోయిన నష్టం భర్తీకే. మౌలిక వసతుల కల్పనకు గ్రాంట్లుగా ఇవ్వనున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఆర్థిక సంఘం సిఫార్సు. ఆంధ్రజ్యోతి, సూది హుషారు, జేబు ఉసూరు, ఆరోగ్యానికి 2.24 లక్షల కోట్లు, 5లో టీకాలకు 35,000 కోట్లు. ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల దిశగా నిర్మలమ్మ బడ్జెట్. ఆంధ్రాకు అరకొర. నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై చిన్నచూపు. పెట్టుబడులు, ప్రాజెక్టు నిధుల్లో కోత. విజయవాడ ఖరగ్పూర్ రవాణా క్యారిడార్, విశాఖపట్నంలో షిప్పింగ్ హార్బర్, సెంట్రల్ యూనివర్సిటీకి 60.35 కోట్లు, హిందుస్థాన్ షిప్ యార్డ్కు 5 కోట్లే. రాష్ట్రానికి శరాఘాతం. ఏపీపై సౌత్ తల్లి ప్రేమ. ఇది కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకేనా? ఆంధ్రాకు ఆత్మనిర్భర్ కనిపించలేదు, మేము కోరిన వాటిని కూడా పట్టించుకోలేదంటూ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి వ్యాఖ్యలు. జగన్ విఫలం. హోదా లేదు, లోటు భర్తీ లేదు, పోలవరానికి డబ్బు లేవు. 28 మంది ఎంపీలు. కేసుల మాఫీకేనా ఉందంటూ చంద్రబాబు ప్రశ్న. ఇక మొన్న కిడ్నాప్, నిన్న ఆత్మహత్య, విగతజీవిగా చెట్టుకు వెళ్ళడైన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త, అనుమానాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బాధితులను పరామర్శించిన చంద్రబాబు లోకేష్. ఆ ఏకగ్రీవాలు నేరం. ప్రజల నుంచి వచ్చే నేతలు వచ్చే తరుణం ఇది. ఎంత పోటీ ఉంటే అంత మంచిది. 47 సర్వీసులో వివాదాలు లేవు, సవాళ్లు ఎదుర్కొంటున్న కమిషన్. ఏకంగా కేసులే పెట్టేస్తున్నారు. పంచాయతీలపై నిఘాన నిమ్మగడ్డ రమేష్ కుమార్. అప్పుల కుప్ప ఏపీ. హీనస్థితిలో తలసరి వ్యయం, క్షీణించిన విద్యా ప్రమాణాలు, రెవెన్యూ మొత్తం వ్యయం, జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులకే. ఇక పోలవరం ఊసేలేదు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు నిల్లు. వరుసగా 3వ ఏడాది అదే తీరు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరిగిన నిష్ఫలం. వైసీపీ నిస్సహాయత, అసంతృప్తి.
వీలైనన్ని నిధులు తెండి, గట్టి ప్రయత్నాలు చేయండి. ఆర్థిక శాఖ అధికారులకు సీఎం సూచన. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై సమీక్ష. ప్రజాశక్తి. సంపన్నుల బడ్జెట్, సామాన్యుడు కకా వికలం. ఇక తారాస్థాయికి కార్పొరేటీకరణ, సెన్సెక్స్ మెరుపులు, అన్నదాత పేరిట ప్రజలపై భారాలు, నిరుద్యోగం ఊసేలేదు, రాష్ట్రాలకు మరిన్ని కష్టాలు. ప్రజల్లో విశ్వాసం పెంచుతుందన్న మోడీ, కార్పొరేట్ చేతుల్లోకి దేశ సంపద అని కాంగ్రెస్ విమర్శ. ప్రజల కోసం కాదు కార్పొరేట్ల కోసం అన్న సీతారాం యెచూరి. రైతు వ్యతిరేక బడ్జెట్గా అభర్ణించిన ఆల్ ఇండియా కిసాన్ సభ. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం. అన్ని పత్రికల్లో కూడా పతా శీర్షికలో నిర్మలా సీతారామన్ గారు నేను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించిన వార్తలు, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ప్రధానంగా వచ్చినాయి. నేను ఉదయం 11 గంటల నుంచి కూడా టీవీ5 కూడా మారథాన్ డిబేట్ చేశాం.